మిత్రులారా కొండగట్టు హనుమన్లు బ్లాక్ లో ఇది రెండో వీడియో మొదటి వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కొండగట్టు హనుమన్లకు వెళ్ళడానికి దిగబోయే స్టేజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం చూస్తున్నారు కదా ఇదే మన బస్ స్టాప్ దిగాల్సింది ఈ చివరస్తాలో దిగిన తర్వాత కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి కరీంనగర్ టు జగిత్యాల వెళ్లే బస్ ఎక్కాలి ఎక్కి ఇదిగోండి ఈ చివురస్తాలో దిగాలి చూస్తున్నారు కదా ఎంత అందంగా అలంకరించి పెట్టారు ఇవన్నీ వెహికల్స్కి కట్టే అండ్ పూజా సామాగ్రి కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మన గురించే పెట్టారు కాబట్టి వీళ్ళని ప్రోత్సహించడానికి మనం ఇక్కడే కొనాలి కొంచెము రేట్ ఎక్కువ అనిపించినా మనం ఇక్కడే కొంటే బెటర్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఆటోలలో మనం పైకి వెళ్తాము ఇందులో ఒక సెవెన్ మెంబర్స్ వచ్చిన తర్వాత ఈ ఆటో కదులుతుంది సో నేను ఇందులో కూర్చుంటాను మన ఆటో కదిలింది కొండగట్టు హనుమాన్ల కొండ మీదికి ఇప్పుడు వెళ్తున్నాం ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా మీరు షాప్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది కదా ఇది నాకు చాలా జ్ఞాపకం ఎందుకంటే ఒక రోజు నైట్ మొత్తం నేను ఇక్కడే చీకట్లో కూర్చొని ఉన్నాను ఒంటరిగా ఎందుకంటే లేట్ గా బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి ఇక్కడకు వచ్చేసరికి లెవెన్ అయింది సరే ఇక్కడ ఏదైనా ఉంటాయేమో అని చెప్పి నడుచుకుంటూ వచ్చేసేసరికి అటు వెనక్కి వెళ్ళలేక ఇటు ముందుకు వెళ్ళలేక ఇదిగోండి ఈ షాప్ ముందు ఒక మంచంలాగా ఉండే దాని మీద కూర్చొని నైట్ మొత్తం గడిపాను అండి అది నేను మర్చిపోలేని రోజు అనమాట అది సో ఒక విధంగా భయంగా కూడా ఉంది ఒక విధంగా థ్రిల్లింగ్ గా కూడా ఉంది ఇప్పుడు తలుచుకుంటే కూడా చాలా అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఇక్కడ చిరుత పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయంట రాత్రిపూట కానీ నా దగ్గరికి ఏమి రాలేదు ఆ రోజు నా లక్ మరి ఏంటో తెలియదు నా లక్కే అనుకుంటున్నాను నేను సో మీరు ఎప్పుడు బయలుదేరినా కొంచెం ఎర్లీగానే బయలుదేరి ఇక్కడికి సిక్స్ సెవెన్ కల్లా చేరుకొని కొండపైన నిద్రపోయేటట్టు చూసుకోండి ఆటోలు అవన్నీ ఏముండవు టెన్ దాటితే సో ఇది కూడా మీరు గమనించాలి సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో వాతావరణం రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు కొండలు గుట్టలు అడవిలోనే వెలిసిన మన కొండగట్టు హనుమన్ల స్వామి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం సో కొండపైకి వచ్చేసామండి ఇక్కడ వీళ్ళు థర్టీ రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్ నో ప్రాబ్లం ఇచ్చేయచ్చు ఇదొక మంచి సర్వీస్ అని చెప్పొచ్చు అంటే ఇదొక ఉపాధి కాబట్టి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి ఇక్కడ ఒక చౌరస్తా లాగా ఉంటుంది పైన కొండ పైన ఇదిగోండి ఇది ట్యాంక్ ఆ పక్కన మొత్తం ఆటో లాగి ఉన్నాయి చూసారు కదా సో ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే రండి ముందుకు వెళ్దాం మనం ఆటో దిగగానే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా దండం పెట్టుకొని ముందుకెళ్తే చాలా బెటరు ఇక్కడ కనిపిస్తుంది కదండి అది ఒక ఆర్చ్ అంటే మొదటి ఆర్చ్ అనమాట మన కొండగట్టు హనుమాన్ల టెంపుల్ కి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాబట్టి నేచురల్ గానే మన చిన్న హనుమంతుడు మనకు స్వాగతం పలుకుతూనే ఉంటాయి అది కూడా గమనించండి ఏదైనా మీరు ఫ్రూట్స్ అయ్యి తీసుకెళ్ళి వాటికి కూడా పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఎప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు ఓకే ఇక్కడ చూడండి చిలక జోష్యం వాళ్ళు ఉంటారు మనము మన ఇంటి దగ్గర ఎప్పుడైనా చిలక జోష్యం చెప్పించుకోవాలంటే ఏమనుకుంటారు అని ఉంటుంది కానీ ఇలాంటి యాత్రా స్థలాలలో మాత్రం మనం అన్ని సరదాలు తీర్చుకోవచ్చు అనమాట చిలక జోష్యం చెప్పించుకుందాం కాకపోతే ముందు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తాను నేను ఈ చిలక జోష్యం కూడా నేను చెప్పించుకుంటాను మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ చిలక జోష్యాలు ఈ పాత పద్ధతులను ఇంకా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు సో దీని వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కాబట్టి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి సరదాగానైనా సరే వాళ్ళతో చిలక జోషన్ చెప్పించుకోండి సో ఇక్కడ నుంచి మన షాప్స్ చిన్న చిన్న షాప్స్ రోడ్డు పక్కన పెట్టుకునే షాప్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి మీరు ముగ్గులు వేసే ఈ సామాగ్రి ఇప్పుడు కొండ సగం ఎక్కామండి ఇది మనం ఒక్కసారి తిరిగి చూస్తే కొంచెం హైట్ లో నుంచి మనం ఇంతకుముందు నడుచుకుంటూ వచ్చిన ప్లేసు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నాకు ఈ విషయం నచ్చలేదండి ఇక్కడ చిన్న పిల్లలతో వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా చిన్న పిల్లల్ని మాత్రం అలా భిక్షాట్ని చేయించడం తప్పు కానీ నేనేమీ అనలేకపోతున్నా ఇక్కడ నేనేమన్నా అంటే ఇప్పుడు అపరిచితున్న అయిపోతాను నేను అందుకని వద్దులండి మనకు ఇప్పుడు మీరు చూస్తున్నది బేతాల స్వామి ఆలయము సో ఇప్పుడు మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళబోయే ముందు లెఫ్ట్ సైడ్ మనకు ఇలా కొండ రాళ్ళు అవన్నీ కనిపిస్తాయి రైట్ సైడ్ మొత్తం మనం ఇప్పుడు వచ్చిన దారి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట చూడడానికి చాలా బాగుంటుంది ఈ సీను ఈ పక్కన కనిపిస్తున్నాయి షాప్స్ ప్లస్ రూమ్స్ అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే కొండగట్టు ఆంజనేయ స్వామి మెయిన్ దేవాలయం అది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం లెఫ్ట్ సైడ్ తాగడానికి నీళ్ళు అవన్నీ పెట్టారు అంటే ట్యాప్స్ పెట్టారు తాగడానికి నీళ్ళ కోసం ఇది కళ్యాణకట్ట అంటే మనము తల నీలాలు సమర్పించుకునే ప్లేసు ఇదిగోండి ఇది కోనేరు అంటే అంటారు కానీ ఇందులో ఇప్పుడు నీళ్ళు లేవు మనం బయటనే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వేరే చోట అంటే మనకు స్నానాల గదులు అవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు అక్కడ చెప్పులు వదిలేసి మనం గుళ్ళోకి వెళ్దాం ఇది ఆంజనేయ స్వామి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ శిఖరము అంటే ఇది గోపురం అంటారు కదా ఈ గోపురం ముందు నిలబడి చాలామంది ఫోటోలు తీయించుకుంటుంటారు ఇక్కడ అప్పటికప్పుడే ఫోటోలు తీసి డెవలప్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద చెట్టు చాలామందికి నిడుస్తుంది దీనికి ఒక అరుగు కూడా ఉంటుంది చూద్దాం ఈ అరుగు పైన కోతులు అల్లరి చేస్తూ ఉంటాయి మనం పెట్టిన తినుబండారాలను తింటూ ఉంటాయి సరదాగా మనతో ఆడుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది వాటికి సో కాబట్టి వాటికి కోపం రాకుండా అదుపులో మనం ఉంటే అవి కూడా మనతో బాగానే ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ రండి చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఇది రెండో పార్ట్ కంప్లీట్ అయింది మూడో పార్టు అలా నాలుగో పార్టు ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ వెళ్తే మీకు మొత్తం కొండగట్టు అనుమానుల గురించి టోటల్గా తెలుస్తుంది టోటల్ నాలెడ్జ్ వస్తుంది మీరు ఎలా వెళ్ళాలి ఎలా ఇంటికి రావాలి అన్నీ తెలుస్తాయి అన్నమాట సో నేను ఇది ఒక ప్రయత్నం నాది మీరందరూ సహృదయంతో ఆదరిస్తారని నమ్ముతూ మీ యోగి శ్రీనివాస్ థర్డ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం